జై శ్రీమన్నారాయణ గరుడు పురాణంలో చెప్పబడినటువంటి యమ మార్గ వర్ణనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యమలోకానికి వెళ్ళే దారిలో విశ్రమించడానికి కానీ కాస్త ఆయాసాన్ని తీర్చుకోవటానికి కానీ కనీసం ఒక చెట్టు కూడా ఉండదు ఆకలికి అలమటించిపోతుంటే ఏ విధమైన ఆహార పదార్థము దొరకదు దారిలో దాహం వేస్తే తీర్చుకోవటానికి చుక్క నీరు కూడా దొరకదు యమ మార్గంలో ప్రళయకాలంలో ప్రకాశించే విధంగా పన్నెండు మంది సూర్యులు ప్రకాశిస్తూ ఉంటారు పాపాత్ములు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలతో పీడించబడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి కొన్ని దారుల్లో పాములు మీద పడి కరుస్తూ ఉంటాయి పాపాత్ములైన వాళ్ళని కొన్ని ప్రదేశాల్లో సింహాలు పులులు కుక్కలు మీదపడి కరుస్తూ ఉంటాయి మరో ప్రాంతంలో లక్షలాది తేళ్ళు దాడి చేస్తాయి ఇంకో ప్రదేశంలో అగ్నిజ్వాలలు శరీరాన్ని దహిస్తాయి దారిలో కొంత దూరం వెళ్ళాక ఎంతో భయంకరమైన అసిపత్ర వనం అని ఒకటి ఉంటుంది ఆ వనం రెండు వేల ఆమడల విస్తీర్ణంలో ఉంటుంది అసిపత్ర వనంలో కాకులు గొడ్లగోబలు గద్దలు తేనెటీగలు అడవి ఈగలతో నిండి ఉంటుంది అలాంటి వనంలో నుంచే వెళ్ళే జీవుణ్ణి ఆ కీటకాలన్నీ దారుణంగా కుట్టి బాధిస్తూ ఉంటాయి యమమార్గంలో గాఢమైన అంధకారంతో నిండిన బావుల్లో పడిపోతూ ఉంటారు మరోచోట ఎత్తైన పర్వతాల మీద నుంచి పడిపోతారు ఇంకో చోట కత్తులు మేకులు గుచ్చిన నేల మీద నడిచి వెళ్ళాలి ఒకచోట జలగలతో నిండిన బురదలో నడవాలి యమ మార్గంలో కొన్ని ప్రాంతాలు నిప్పులతో మండుతూ ఉంటాయి మరికొన్ని ప్రాంతాలు పొగతో నిండి ఉంటాయి పాపాత్ముడు ఈ నిప్పుల్ని పొగని దాటి నడవాలి యమ మార్గంలో నడిచే పాపాత్ముల మీద దారిలో నిప్పుల వర్షం కురుస్తూ ఉంటుంది పిడుగులతో రాళ్లతో నెత్తురుతో వర్షం ధారాపాతంగా మారి కొన్ని ప్రదేశాల్లో కురిసి వారిని నానా బాధలకు గురిచేస్తూ ఉంటుంది ఒకచోట అతి చల్లని మంచు వర్షం పడితే మరోచోట బాగా వేడి నీళ్లు ధారాపాతంగా వర్షిస్తాయి ఒకచోట ఎత్తైన పర్వతాలు ఎక్కాలి మరోచోట లోతైన లోయల్లోకి దిగి నడవాలి ఇంకో చోట పర్వతాల గుహల్లోంచి నడిచిపోవాలి భయంకరమైన ఆ గుహ మార్గంలో ఒకచోట చీము నెత్తురుతో నిండిన పెద్ద పెద్ద మడుగులు ఉంటాయి వాటిలోకి దిగి ఈదుకుంటూ ముందుకు సాగాలి